హాయ్ అండి అందరికీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళు నేను వ్రాసిన కథలు సీరియల్స్ నవల్స్ ప్రింట్ అవడం చూసుకోవడం సరిపోయేది కానీ నేను ఇప్పుడు మీతో కాసేపు నేను ఛానల్ స్టార్ట్ చేసినాక నేను రాసిన కథలు నవల్సు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఖాళీ లేక వంటలు పెడుతూ ఉంటాను కొంచెం బిజీగా ఉంటుంటాను నేను నేను సంతోషంగా ఉంది అని ఎందుకన్నానంటే నేను ఛానల్ పెట్టాక ఒక ఆరు నెలల క్రితం ఒక నవలు పబ్లిష్ అయ్యిందండి నేను అప్పుడు యుఎస్ఏలో ఉండడం వల్ల నేను ఖాళీ లేక మీతో షేర్ చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన నవలండి ఇది నాకే కాదండి నా కథ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాగా వచ్చినప్పుడు అది గొడవలో పడి కోర్టుకు వెళ్ళడం అన్నీ కూడా మీకు తెలుసు మాకు టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు ఎఫ్ఐఆర్ కూడా మాకు ఫేవర్గా వచ్చింది చాలా సంతోషపడ్డాను నా మనసు కోరింది నిన్నే నవల ఆన్లైన్లో కూడా పెట్టారండి చాలామంది కొనుక్కున్నారు కూడాను ఎందుకంటే నాకు మన తెలుగు వాళ్ళు ఎక్కడో ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా నవల చదివి నాకు నవల మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి చెప్పారు చాలా బాగుంది లవ్ సబ్జెక్టు ఇప్పటి వరకు మేము ఈ మోడల్ చూడలేదు చాలా బాగుందని అందుకని చెప్పి నేను చాలా పొంగిపోయాను అందరికీ నచ్చుతుందని నేను వ్రాసిన నవల్స్లో చాలా బాగుంది అంటారు కానీ ఇంత ఎవరూ ఎక్కువ మెచ్చుకోలేదండి ఇంకొక నవలు కూడా ఉంది అది ఇమోషనల్ స్టోరీ వృద్ధాప్యం శాపమా అని ఆ నవలు వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడో నుంచి పెద్దవాళ్ళు అండి ఎక్కువగా ఆల్మోస్ట్ ఏడుస్తున్నంత పని చేస్తూ మీకు జరిగిందా అమ్మ ఇలాగా మీకు జరిగిందా మాకు మాత్రం జరిగింది అని వాళ్ళ బాధలు కూడా నాతో చెప్పుకున్నారు కొంతమంది హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను అడిగి మా ఇంటికి కూడా వచ్చారు ఆ ఇమోషనల్ నవలకు మట్టుకు చాలా ఎప్రిషియేషన్ వచ్చిందండి తర్వాత ఈ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి కథకు కూడా వచ్చింది అదేనండి నా మనసు కోరింది నిండియా నవల చాలామందికి నచ్చింది అది సినిమాగా వచ్చిందండి వితౌట్ మై పర్మిషను సినిమా వచ్చినప్పుడు నేను యుఎస్ఏలో ఉన్నానండి నాకు తెలియదు అసలు అయితే ఒకటో రెండు సార్లు పాటలు అవి చూసినప్పుడు తర్వాత అంటే డైలాగ్స్ అవి రావు కదండి చాలా బాగుంది సినిమా అని చెప్పి అనుకున్నాను అంతేనండి అంతవరకేనండి ఇది కూడా నన్ను అడిగారు ఆపోజిట్ వాళ్ళు మరి యుఎస్ఏలో ఉంటే అందరూ తెలుగు సినిమాలు చూస్తారు కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదని అంటే వెళ్ళాలని రూల్ ఏం లేదు కదండి నేను కోర్టులో అదే చెప్పాను బాహుబలి సినిమాకి ఎంతోమంది చూడలేదని చెప్పి చెప్పారండి అందులో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు సినిమా వాళ్ళు మేము చూడలేదు అన్నారు అంటే వీళ్ళని బట్టి చూస్తుంటామండి ఇప్పుడు నాకు ఆ టైంలో అక్కడ వీలు అవ్వలేదు నేను చూడలేదండి అదొక పెద్ద కారణం కాదు అంటే ఇక్కడ ఒక సామెత ఉంటుందండి వంకలేనమ్మ డొంక పట్టుకేడ్చిందని ఆ కథ వాళ్ళు తీసుకున్నారా లేదా అన్నారు కావాలి కానీ మీరు ఎందుకు చూడలేదు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇంత లేటుగా ఎందుకు ఇలాంటివన్నీ అయ్యాయి నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్తున్నాను ఈ కథ నవలు తీసుకున్నారు కదండి వాళ్ళు నేను సినిమా అనుకోకుండా జమినీలో చూసాను యుఎస్ఏ నుంచి వచ్చిన తర్వాత అది చూశాక ఆ ఇన్సిడెంట్స్ అండి అంటే చాలా మారిపోతుంది కదండి ఇక్కడ నేను ఒక్కటి మీకు చెప్పదలుచుకున్నాను సినిమా కాదంటే ఎంతంత పెద్దవాళ్ళు చెప్పినా ఒక లైన్ చెప్తారండి ఆ తర్వాత ఆ లైన్ ఓకే అనుకుంటే ఇంకో నాలుగు లైన్లు వింటారండి అది ఓకే అనుకున్నాక ఇంకొక పది నిమిషాలు వింటారు తర్వాత అలా అలా డెవలప్ చేసుకొని వెళ్తారు అలాగా ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారంటే థేటర్స్ దగ్గర ఒక లైన్ విని పెద్ద బాగోలేదని చెప్పి వాళ్ళు డెవలప్ చేసుకుంటారండి అలాంటి సంస్థలు చాలా ఉన్నాయి రైటర్స్కి డబ్బులు ఇవ్వకుండా ఆ లైన్తో వాళ్ళు డెవలప్ చేసేసుకుంటారు ఇవన్నీ సర్వసాధారణం అండి అలాగే నాకు ఎన్నో నవల్స్ వచ్చాయండి ఇప్పుడు కాదండి ఫస్ట్ నవల్కే నాకు అలా వచ్చింది తర్వాత ఇంకొక నవలకి కూడా వచ్చిందండి కానీ ఇంత ఫుల్ కాపీ కొట్టలేదండి లైన్ తీసుకున్నారు తర్వాత మధ్యలో మార్చుకున్నారు ఎండింగ్లో కొంచెం మళ్ళా నా కథ తీసుకున్నారు అలా వచ్చాయి ఇది మిస్టర్ పెర్ఫెక్ట్ ఏంటంటే హండ్రెడ్కే హండ్రెడ్ పర్సెంట్ నాకేనండి ఎందుకు అలా చెప్తున్నానంటేనండి కథలో నా నవల వెనకలా సినిమాలో ఏం జరిగిందో అది ఉంటుందండి అంత కాపీ కొట్టారండి ఆ కాపీ కొట్టినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం కూడా ఎందుకు ఇలా చేయకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది పోనీ అంతవరకు వదిలేయండి తర్వాత డైలాగ్స్ కూడా పెద్ద పెద్ద రైటర్స్ రాశారండి వాళ్ళు మారుస్తామన్నా మార్చకుండా యాప్ట్గా ఉన్నాయి డైలాగ్స్ అని ఆ ప్రభాసు కాజలు తాప్సి నోట్లోంచి వచ్చిన డైలాగ్స్ అని నేను రాసినవేనండి ఎమోషనల్ డైలాగ్స్ కూడా నావేనండి అక్కడక్కడ వాళ్ళు ఏదో కొంచెం కొంచెం రెండు మూడు క్యారెక్టర్స్ ఎక్స్ట్రా పెట్టారు కానీ కథ మెయిన్ థీమ్ ఏంటండి ఇద్దరు ఇష్టపడతారు మళ్ళీ దూరం అవుతారు అతను వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా పెట్టారండి నేను ఆస్ట్రేలియా పెట్టలేదండి హైదరాబాద్ పెట్టి రాశాను ఆస్ట్రేలియాలో ఆ తోటి అంతా ఇద్దరు కలుస్తారు లాస్ట్ మూమెంట్లో హీరోయిన్ ఇక్కడికి వస్తుంది నవల్లో కూడా వస్తుందండి తర్వాత ఏం చేస్తారంటే వాడికి ఈ ఫస్ట్ టమ్ అయి దగ్గర కావాలనిపిస్తుంది మనసు వాడు అంటే ఉన్నాడు కానీ ఇతని మనసు అంతా అక్కడే ఉంది నా టైటిల్ అదేనండి నా మనసు కోరింది నిన్నే అని నా విలువ తెలుసుకుంటాడు ఆ తెలుసుకోవడానికి ఇదంతా నేను ఇప్పుడు చెప్పలేను కదండి సినిమాలో అయితే కాజల్ వస్తుంది ఆస్ట్రేలియా వాళ్ళిద్దరి మధ్యన డైలాగ్స్ చాలా ఉంటాయండి అవన్నీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నావేనండి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవి ఒక్క డైలాగ్ చెప్తానండి మీకు కాజల్ అంటా కాజల్తో అంటాడు ప్రభాస్ అదేంటి అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నావు నువ్వు నా పక్కన ఉంటే నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అని అంటాడు ఇంకా రెండు మూడు డైలాగ్స్ అంటాడండి అప్పుడు కాజల్ మనసులో అనుకుంటుంది ఓ పక్కన పెళ్లి చేసుకుంటున్నాడు నేను పక్కన ఉండాలంటాడు ఏంటి అని అనుకుంటుంది ఇలాగా చాలా డైలాగ్స్ అండి మీరు అందరు కామెడీ చేస్తే నేను తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ లైను ఎక్కడెక్కడ కాపీ కొట్టారో డైలాగ్స్ అండి చెప్తాను ఇంకా సినిమా కథకు వస్తే ఆ తాప్సి లాస్ట్లో ఒక డైలాగ్ అంటుంది ఐ యామ్ ఓకే యూ క్యాన్ గో నేను సంతోషంగానే ఉన్నాను నువ్వు వెళ్ళిపోవు అక్కడికి ఫస్ట్ హీరోయిన్ దగ్గరకు అంటుంది ఆవిడ ఇంగ్లీష్లో చెప్తుంది నేను తెలుగులో చెప్పాను నేను సంతోషంగా ఉన్నాను ఏమీ బాధపడటం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది అది చూసే నాకు ఎఫ్ఐఆర్ బుక్ చేశారండి ఎందుకంటే జడ్జి గారు ఆశ్చర్యపోయారు మా లాయర్ గారు అవి చెప్పినప్పుడు ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అంతా నాకు అదేనండి కనీసం వాళ్ళు నన్ను అడగకుండా నా పర్మిషన్ అడగకుండా కాపీ కొట్టి సినిమా తీసారు నేను భగవంతుడు నా కష్టానికి ఫలితం ఇచ్చాడు అనుకున్నానండి అన్ని కేసులు గెలిచాము టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది కానీ రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదవేంటని డబ్బున్న వాళ్ళదే రాజ్యం అవుతుంది కదండి మరి న్యాయస్థానం నాకే ఫేవర్గా వస్తుందని అనుకుంటున్నానండి ఒక ఆరు ఐదు వందల మంది ఏడు వందల మంది ప్రతి టీవీలో వచ్చినప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ కూడా చూశారండి అందులో ఉంటారు కదండి కొంతమంది ఏదో ఒకటి అనాలని దీని తల్లి ఇప్పుడు లేచావా ఇన్నాళ్ళు ఏం చేస్తావు మా పిల్లడు చిన్నప్పుడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు అని ఇద్దరు ముగ్గురు మాత్రమే అన్నారండి మీరు కావాలంటే ఇప్పటికీ టీవీ ఫైవ్లో టీవీ నైన్లో ఆ ఇంటర్వ్యూస్ ఉన్నాయి తక్కిన వాళ్ళ మంటుకో నన్ను చాలా అప్రిషియేట్ చేశారండి ధైర్యంగా వెళ్ళావు మంచి పని చేసావు క్రెడిట్ మీకే దక్కాలి మేము ఆ నవల చదివాము ఆన్లైన్లో కూడా ఉన్నదండి ఆ నవల అని ఇంటర్వ్యూస్లో కూడా లైవ్ పెట్టారండి ఎక్కడెక్కడో పల్లెటూర్ల నుంచి ఫోన్ చేశారండి నాకు అసలు లైవ్ అంటే ఇలా మాట్లాడతారని కూడా తెలియదు షాక్ అయ్యానండి పల్లెటూరుల నుంచి చేశారండి ఎందుకు పల్లెటూర్లు అంటున్నానంటే శ్రీకాకుళం విజయనగరం ఇంకేవో ఊర్లు అండి నాకు గుర్తులేదు నరసరావుపేట మేము నవలు చదివామండి హండ్రెడ్ పర్సెంట్ మీ డైలాగులు మీ కథేనండి అని చాలా సంతోషపడ్డానండి ఆ రోజు నాకు డబ్బుల గురించి కాదండి నా కథ అని అందరికీ తెలిసింది హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మందికి తెలిసిందండి నాదే నవలని చెప్పి న్యాయస్థానం కూడా నాకు అనుకూలంగానే అన్నీ ఇచ్చింది ఇంకా కొద్ది రోజుల్లో కేసు క్లోజ్ అయిపోతుందండి కానీ వాళ్ళు మళ్ళీ ఏవో తిరగదోడుతూ ఏవేవో ఉంటాయి కదండీ చట్టాల్లో అవన్నీ పెడుతూ కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్ బుక్ అయినా రాకుండా ఒంట్లో బాగోలేదని అమెరికాలో షూటింగ్లకి వెళ్ళామని అలా చాలా ఘోరంగా తప్పించుకున్నారండి పోలీసు వాళ్ళు కూడా వెళితే కూడా వాళ్ళు దొరకకుండా లోపల ఉండి కూడా అలా చేశారు మనం కోర్టులో ఆవేశం కొద్దీ బాధ కొద్దీ వేసాం కానీ ఇలాంటివన్నీ మనకు తెలియదు కదండి ఆఖరికి ఇంకా షీట్ నెక్స్ట్ టైం ఇచ్చేస్తానమ్మా వాళ్ళకి అని జడ్జి గారు నాతో చెప్పారు ఎందుకంటే మేము వెళ్తున్నాం అన్నమాట కోర్టుకి ఆ టైంలో కోవిడ్ వచ్చిందండి కోవిడ్ రాగానే కేసులన్నీ పక్కకు తోస్తారండి రెండేళ్ళు అసలు బయటకే తీలేదండి కేసు తర్వాత నేను ఆన్లైన్లో చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు ఇన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడుతున్నారండి సినిమాలో ప్రముఖులు నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారండి మీ కథ హండ్రెడ్ పర్సెంట్ కాపీ జరిగిందమ్మా మీరు న్యాయస్థానాన్ని పట్టుకొని జాగ్రత్తగా డీల్ చేసుకోండి నమ్మిని తిమ్మి తిమ్మిని బమ్మి ఏదో అంటారు కదండి అది కూడా చేయగలరు విధంగానే వాళ్ళు ఏవేవో చేస్తున్నారండి కానీ నేను ఒక్కటేనండి దేవుణ్ణి నమ్ముతున్నాను తర్వాత న్యాయస్థానాన్ని నమ్ముతున్నానండి అంటే నాకు ఇచ్చిన టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్లో జడ్జి గారు ఒకటే రాశారండి ప్లాంటిఫ్ అంటే నేనండి ఈవిడ రాసిన కథ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కాపీ కొట్టారు అని అసలు అలాంటి జడ్జిమెంట్ నేను అక్కడా చూడలేదండి మీరు అందరూ చూస్తానంటే నేను అది కాపీ కూడా పెడతాను జడ్జి గారు టెంపరీ ఇంజక్షన్ ఆర్డరు ఇచ్చారంటే వన్ బై వన్ ప్రతి పాయింట్ రాసుకొచ్చారండి అసలు ప్లాంటిఫ్ చాలా తక్కువ మాకు కంప్లైంట్లో ఇచ్చింది నేను ఒకటే ఫాలో అయ్యాను ప్లాంటిఫ్ తన కథలో వచ్చిన ఇరవై ఎనిమిది సీన్లు ఒకవైపు రాసింది ఒకవైపు సినిమాలో వచ్చిన సీన్లు రాసింది ఆ టేబుల్ చూశాను తర్వాత నేను నవలు చదివాను హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ చెప్పిన దానికన్నా పది రెట్లు ఎక్కువ కాపీ కొట్టారు పిక్చరైజేషన్ సీ ప్రతీది రాసే రెండు అయినా నేను చెప్పలేకపోతున్నాను మీరు కావాలంటే నేను మళ్ళా చెప్తున్నానండి పెడతాను ఆ కాపీ ఇంకా అందరూ కూడా హర్షించారండి సినిమా నుంచి వాళ్ళకి విరోధులో లేకపోతే వాళ్ళ మీద ఇలా కాపీ కొట్టడం ఒక ఆడావిని అన్యాయం చేయడం అనుకున్నారు నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారండి అమ్మ ఇప్పటి వరకు ఎవ్వరూ ఏమీ చేయలేపారు కానీ నువ్వు చాలా బాగా బుద్ధి చెప్పావు సినిమా వాళ్ళకని కానీ నాకు ఒకటే అర్థమైందండి కాటికి వెళ్ళిన వాడు కోర్టుకు వెళ్ళిన వాడు ఒకటే అని లేకపోతే ఇంత అన్యాయం నాకు జరిగాక ఇంకా కోర్టు అలాగ వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేస్తుందండి ఇంకా నాకు ఒకటే నేను నిర్ణయానికి వచ్చానండి నా కథ నూటికి తొంభై మందికి అంటే ప్రియులే కాదండి సినిమా చూసిన వాళ్ళు తర్వాత సీన్ బై సీను జడ్జి గారు రాసిన కాపీ ఉంటుంది కదండి అది చాలామంది చూశారు అయినా అందరికీ తెలిసిపోయిందండి నా నవలు చూసి సినిమా తీశారని అప్పుడు నాకు కామెంట్స్లో చాలామంది అండి ఎంత నన్ను ఎప్రిషియేట్ చేస్తూ అమ్మ ఇంత అందమైన కథ రాసేవు ఇంత చక్కటి కథ రాసేవు దానికి నాగిరెడ్డి అవార్డు కూడా వచ్చిందండి నువ్వు ఎందుకు ఇంకో కథ రాయకూడదు ఇటువంటిది అన్నారు నిజంగా చెప్తున్నానండి నా మనసుకి ఏ వేళ అప్పుడు ఏది తొస్తే అది కథ కింద రాసుకుంటూ వెళ్ళిపోతాను వాళ్ళు అన్నాక నేను చాలా ఆలోచించాను ఈ కామెంట్స్లో చాలామంది మేడం మీరు మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి కథ ఇంకో ట్రైయండి అని చెప్పి అడిగారు అప్పుడు నేను చానాలు ఆ విషయాన్ని పక్కన పెట్టాను కానీ సడన్గా వాళ్ళ అన్న మాటలు గుర్తొచ్చి అవును ఇలాంటి కథ నేను ఎందుకు ఇంకో ట్రైయకూడదు అని అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకోండి అది సక్సెస్ అయితే ఆ మోసలోనే బోల్డ్ సినిమాలు వచ్చేస్తాయండి అవి ఆడవు చెయ్యవు అలాగా ఈ నవలు రాస్తే ఇంకో నవలు అలా రాయడం ఎట్లా ఆలోచనలో ఉంటాను కదండీ కానీ ఎందుకో తెలియదు నా మనసులో కొన్ని ఆలోచనలు చోటు చేసుకునేవి అలాగ కొన్నాళ్ళు ఆలోచించిన తర్వాత నేను ఈరోజు రిలీజ్ అయిన మేనల్లుడు నవలు రాసి సాహితీ పబ్లికేషన్స్ ఎంఎస్కో సంస్థ అండి వాళ్ళకి పంపించాను అది ఈరోజు ప్రింట్ అయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ కథ చాలా గొప్పగా ఉంటుందండి నాకే అనిపిస్తుంది మిస్టర్ పెర్ఫెక్ట్ కథ కన్నా ఇది ఇంకా బాగుంటుందేమో అని నేను అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ నేను రైటర్ అసోసియేషన్ రిజిస్టర్ చేయించానండి కానీ ఈ నవలు ఇప్పుడు ఆన్లైన్లో అమ్మేస్తారు ఈ రోజు నుంచి తర్వాత అన్ని బుక్ షాపుల్లో ఉంటాయి తిరిగి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీసినట్లే ఈ నవలు కూడా ఎవరైనా నాది తస్కరించి సినిమా తీస్తారేమో అన్న భయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు అప్పుడంటే తెలియదండి ఈ లాజిక్లు ఇవన్నీ ఇప్పుడు మటుకు నేను నా నవలు ఎవరైనా సినిమా తీస్తే మాత్రం అప్పుడులాగా నేను యుఎస్ఏలో ఉండిపోయి అలా కాదండి నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఎవరు ఏమాత్రం కాపీ కొట్టినా కూడా నేను ఇమ్మీడియట్గా నేనేం చేయదలుచుకున్నానో అది చేస్తానండి ఇప్పటికే నాకు చాలామంది చెప్తున్నారు మేడం ఇదే కాదు మేడం మీరు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం జానే దేవ్ అని ఒక నవల్ వచ్చిందండి అది కూడా నేను రేపు మీకు ఇలాగే వీడియో చేసి పెడతాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా గొప్పగా ఉంది మేడం మీరు జాగ్రత్త పడండి అని శ్రేయోభిలాషలు పబ్లిషర్స్ కూడా నాకు చెప్పారండి ఇంత గొప్ప కథ చూడలేదని ఎందుకంటే వాళ్ళు వందలు వేలు పబ్లిష్ చేస్తుంటారండి వాళ్ళకు అవసరం లేదు చెప్పడానికి నాకు హెచ్చరించింది మటుకు జానీదేవ్ అన్న నవలికి ఈ నవలికి హెచ్చరించారు అందుకనే చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను మీ ఎవరైనా సాహితీ అభిమానులు ఉంటే తప్పకుండా ఇక్కడ అన్ని బుక్ షాపుల్లో ఏ ఊర్లోనైనా సరే దొరుకుతాయండి గ్రంథాలయాల్లో కూడా పెడతారు కొన్నాళ్ళు కొద్ది రోజులు ఆన్లైన్లో కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నాను వాళ్ళ కోసం అనే చెప్పి నేను ఈ వీడియో చేశాను అంతేకాదు ఇంకొక కారణం కూడా ఉందండి నా సంతోషాన్ని మీతో కాసేపు ఛానల్ ఉంది కాబట్టి మీ అందరితో పంచుకుందామని అనుకుంటున్నాను నేను మా లాయర్ గారిని కూడా అడుగుతానండి ఈ కథ నేను ఇప్పుడు చదవచ్చా లేదా కొన్నాళ్ళు ఆగాల ఇప్పుడు చదివేసేమనుకోండి పబ్లిక్ అయిపోతుంది అది మంచిదా కాదా లేదు అంటే నవల్ ఎలాగ వచ్చేసింది కాబట్టి మార్కెట్లోకి చదవచ్చు అంటారా అని అడుగుతాను అంతేకాదండి నేను వేరే ప్రాజెక్ట్లో కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా నా దగ్గర చాలా నవల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నానండి చాలామంది కొంతమంది ఛానల్స్ వాళ్ళు అందరు నవల్స్ చదివేస్తున్నారండి కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు మొత్తం మీద రెండు మూడు ఛానల్స్ చాలా ఛానల్స్ అండి మెయిన్ రెండు మూడు ఛానల్స్ రోజుకి పూటకి రెండు నవల్స్ చెప్పును చదివేస్తున్నారండి వాళ్ళు చదవడమే కదండీ ఎవరు చదవమన్నా చదువుతారు వాళ్ళు బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు అలాగే నా నవల్స్ కూడా నాకు తెలియకుండా నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు మొన్న వృద్ధాప్య శాపమ నవల పెట్టేశారండి వాళ్ళు నాకు అనుకోకుండా ఎవరో ఫోన్ చేసి నీ నవల వచ్చింది పలానా ఛానల్లో అని చెప్పారు నేను చూసేసరికి ఇన్ని వేలనండి కామెంట్స్ ఎంతోమంది చూశారు కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో పెట్టిన ఛానల్ అండి లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ పది లక్షల మంది అలాగా సగం మందికైనా సరే వాళ్ళు చదువుతారు కదండి ఆ సాహిత్య అభిమానులు ఉంటారు కదా అమ్మ ఎంత గొప్ప రాసేవో అమ్మ ఎంత గొప్పగా అని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేయడం వీళ్ళు చదివిన వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి జవాబు చెప్పడం నామా వాస్తు అన్నట్టు ఈ కథ రాసిన వాళ్ళు ముమ్మిడి శ్యామలారాణి అని ఒక మొక్క చెప్పేశారు వాళ్ళు అసలు వినే ఉండరండి అంత బిల్డప్ ఇస్తున్నారు నాకు చాలా బాధ అనిపించిందండి నేను వెంటనే యూట్యూబ్కి నేను కంప్లైంట్ ఇస్తే ఛానల్ తీయించమంటారా స్ట్రైక్ చేయించమంటారా అని అడుగుతారండి వాళ్ళు అంటే ఒక వస్తుంది అనమాట ఒక ఫామ్లాడితే నేను అంత ఘోరంగా ఛానల్ తీయించే మనిషిని కాదు లేదండి నవలు తీసేయమని అన్నాను ఇలాగ చాలా ఎదుర్కొన్నానండి నాకు ఓపుకున్నంత వరకు నాకు టైం ఉన్నంత వరకు నేను వ్రాసిన నవల్స్ నేనే చదవాలనుకుంటున్నాను అంతే కదండి ఎంతో కష్టపడి చేతులు పడిపోయేలాగా రాతులు పట్టకుండా రాసిన కథలు ఎవరో చదివేసి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి రాసిన కథ వాళ్ళే అన్నట్టు ఫోజు కొట్టడానికి కాదు కదండి అది నేను ఒకరి ఇదే కానీ యుఎస్ఏలో అయితే మా పిల్లలు చెప్తున్నారు అసలు వాళ్ళ జీవితంలో పైకి రాలేరంటండి జైలుపాలు అయిపోవడం లక్షలు కొద్ది డాలర్స్ ఫైన్ వేయడం అవుతుందంట అంత స్ట్రిక్ట్ అంటండి ఒకరు కథలు ఒకరు చదవడం కానీ టచ్ కానీ చేయకూడదంట కానీ మన మన దేశానికి అవన్నీ ఏమీ లేవు కదండి ఎవరిదైనా తస్కరించగలరు ఎవరిదైనా సినిమా తీసి కోట్లు సంపాదించగలరు రాసిన వాళ్ళకు మటుకు ఒక పిసరు కూడా డబ్బులు ఇవ్వాలని వాళ్ళకు ఉండదు పేరు కూడా వాళ్ళే పెట్టించుకుంటారు ఇదండి మన దేశ సంస్కృతి ఇది కొంచెం బాధ కొద్దీ నేను అంటున్నానండి చూసిన వాళ్ళకి అనుకోవచ్చా ఏంటి కూర్చొని రాసుకుంది కదా అని ఆలోచించడం ఒక ఎత్తు అండి వ్రాయడం ఒక ఎత్తు అండి అది ఎప్పుడు బుద్ధిపడుతుందో తెలియదండి పెద్ద పెద్ద వాళ్ళంటే అక్కడక్కడికో ఊళ్ళో వెళ్ళిపోయి హోటల్స్కి వెళ్ళిపోయి రాసుకుంటారు కానీ నేను ఇంట్లో పని చేసుకుంటూ నాకు ఖాళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అర్ధరాత్రులు కూడా నేను కూర్చొని రాసుకున్న రోజులు ఉన్నాయండి అలా నేను కష్టపడి రాసుకున్న నవల్సు వేరే వాళ్ళు చదువుకోవడానికి కాదు కదండి అందుకని ఎవరైతే కథలు చదువుతున్నారో వాళ్ళ యూట్యూబర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దయించి ముమ్ముడి శ్యామలారాణి అని ఉన్న నా నవల్స్ కానీ నా కథలు కానీ మీరు దయించి చదవద్దండి మీకేంటండి ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ ఉంటాయి రోజుకి రెండు చప్పులు చదువుతున్నారు దాంతో తృప్తి పడితే బాగుంటుందని అనుకుంటున్నాను నా నవలు మీకు ఎంత చెప్పండి ఒక నవ ఏడాదిలో ఊది పడేస్తారు ఇది రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా నవల్సు నా కథలో ఎవరు టచ్ చేయొద్దండి టచ్ చేస్తే ఆల్రెడీ మాకు లాయర్ ఉన్నారు ఆయనే చూసుకుంటారండి ఆల్రెడీ మేము ఆయనకి ఎవరు ఇయర్ డబ్బులు కూడా ఇస్తున్నాం కొత్తగాను ఎందుకంటే ఇలాంటి గొడవలు అవి వస్తే చూసుకోవడానికి సరేనండి మీ అందరినీ నేను బోర్ కొట్టిస్తున్నాను ఈ మేనల్లుడి కథ మీరు చదవాలనుకుంటే అన్ని బుక్ షాపుల్లో దొరుకుతాయండి తర్వాత వీలైతే నేను రెండు మూడు నవల్స్ నా ఉన్నాయండి అవి చదివిన తర్వాత మేనల్లుడు చదువుదాం అనుకుంటున్నాను ఈ కథ ఏ తల్లికైనా బిడ్డలు ముద్దుగానే ఉంటారు కదండీ అలాగ మీరు అనుకోవచ్చు ఈవిడ కథ కథ ఈవిడ బాగుంది బాగుంది అని చెప్తుందని కానీ ఈ నవలు సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్పారండి చాలా బాగుందని అంతేకాదు జాన దేవు కూడా చెప్పారు ఈ రెండు కథలు సూపర్గా ఉన్నాయి ఖచ్చితంగా సినిమాలు వస్తాయమ్మా అని సినిమాలు వస్తే సంతోషమేనండి అంతేగాని నా కథలు తీసుకొని కొంచెం ఇటు అటు మార్చేసి నాకు డబ్బులు ఇవ్వబడుతుందని వాళ్ళు సినిమాలు తీస్తే మాత్రం నేను సహించకూడదని అనుకుంటున్నాను నేను ఇంత కష్టపడి వ్రాసి నవల్స్ రూపంలో వచ్చాక వాళ్ళు దొంగతనం చేసి నా కథని కొంచెం మార్పులు చేర్పులు చేసి సినిమాలు తీసుకోవడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదండి భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనుకుంటే తప్పకుండా చేసిన పాపాలకి ఫలితాలు అనుభవిస్తారు ఆ నమ్మకంతో నేను ఉంటాను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటానండి నేను చూశారు కదా మన రాజకీయాలు ఎలాగున్నాయో అసలు తిట్టిన తిట్టు తిట్టకుండా అదే లోకం కింద పవన్ కళ్యాణ్ అవినీయండి ఎవరిని అవినీయండి అటువంటి తిట్లు నేను ఎప్పుడూ వినలేదు ఫస్ట్ టైం అంటే నేను పాలిటిక్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యాను అందుకనే నేను మొన్న ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆ తిట్లు విని 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 నా మనసును తాకి చిన్న చిన్న వీడియోలు చేసి పెడుతున్నానండి చాలామంది చాలా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు చాలామందికి నచ్చింది ఎప్పటికైనా మనిషిని నడిపించేది డబ్బు కాదండి న్యాయం తప్పు చేయకుండా మనిషి నడుచుకుంటే ఎప్పటికైనా వాళ్ళకి మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతాను ఇంతకే నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎవరైనా సరే సాహితీ అభిమానులైతే తప్పకుండా మేనల్లుడు నవల అన్ని బుక్ షాపుల్లో ఉంటాయండి కొనుక్కొని చదవండి గ్రంథాలయాల్లో కూడా నవల్స్ ఉంటాయండి వీలైతే కూడా మీరు చదవండి నేను చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నానండి ఎప్పుడూ కూడా ఒక మనిషిని బాధ పెట్టి మాట్లాడి హద్దులు మీరు ప్రవర్తిస్తే మొన్న గవర్నమెంట్ ఏమైందో మీరు చూశారు కదా అడ్రస్ లేకుండా పోయింది నేను ముందే అనుకున్నానండి రాజకీయ అనుభవం లేకపోయినా సరే ప్రతి స్పీచ్లోనూ పర్సనల్ విషయాలు ఎత్తేసి పిచ్చు పిచ్చిగా మాట్లాడడం చూసి నోటుకొచ్చినట్లు మాట్లాడడం చూసి రాజకీయాలంటే ఇంత ఘోరంగా తిట్టుకుంటారా దరిద్రుడా నీచుడా నీ బతుకేంటి ఇలాంటి మాటలే కాదండి ఎన్నో పర్సనల్ విషయాలు అసలు అనకూడని మాటలండి ఎవ్వరూ కూడా పడలే అటువంటి మాటలు అని అని తప్పకుండా తగులుతాయి వాళ్ళకని నేను ఖచ్చితంగా అనుకున్నానండి ఎందుకంటే నా మనసుకి ఆ మాటలు అంత బాధ కలిగించాయి మరి నేను ఎంత అండి ఆఫ్టర్ ఆల్ కానీ ఆ భగవంతుడు వాళ్ళకి గుణపాఠం నేర్పేడు అందుకనేనండి ఉన్నంతలో మనం మంచిగా ఉండాలి మంచిగా బ్రతకాలి ఒకళ్ళు బాధించకూడదు అన్నదే నా తత్వం అంతేనండి మీరందరూ కూడా నేను చెప్పిన నాలుగు మాటలు మీకు నచ్చితే మీరు ఒకవేళ మిస్టర్ పర్ఫెక్ట్ కేసు డీటెయిల్స్ చూడాలనుకున్నా లేదంటే నేను ఒక టేబుల్ రాసి ఇచ్చానండి అది కూడా నాకు అసలు ఐడియా లేదండి షాక్ అయిపోయాను మా బాబు చెప్పాడు అంత సీన్స్ ఉన్నప్పుడు ఒక టేబుల్ తయారు చేయని టేబుల్ ఏటి బాబు అన్నాను రైటర్ అయ్యుండి అంటే చెప్పాడు మనం చిన్నప్పుడు వాళ్ళం కదండి లివింగ్ నాన్ లివింగ్ అని ఒక టేబుల్ గీసి అది చెప్పాడు నవ్వుతోను అప్పుడు నేను ఎన్నో గంటలు కష్టపడి సినిమా పెట్టింది చూస్తూ అక్కడ మళ్ళీ ఆపి ఆ సీను నా సీన్ అని అనుకున్నది ఒక వేపు అండి మిస్టర్ పెర్ఫెక్ట్ అని రాసి ఆ సీన్ అక్కడ రాశాను ఈ సీన్ నా నవల్లో ఎక్కడొచ్చిందో ఆ పేజీలు వెతుకుతూ ఆ పేజీల్లో ఎక్కడ ఉందో ఆ పేజీ నంబర్ వేసి ఆ డైలాగ్ రాశాను అలాగే ఇరవై ఎనిమిది సీన్లు వచ్చాయండి సేమ్ కాపీ అండి ఇంకా కొన్ని సీన్లు వచ్చాయండి అవి కొంచెం మార్చారండి రండి ప్రభాస్ తాప్సీ మధ్య జరిగిన సీన్లు యాజ్టీజ్గా అలా దించేసారండి లాస్ట్లో ఎండింగ్ కూడా నాదేనండి ప్రభాస్ ఫస్ట్ హీరో దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా ఒకటి ఏమిటండి ఆ నవల నేను ఎందుకంటే ఎన్నాళ్ళు చదవలేదండి మా లాయర్స్ని నేను అడగాలన్న ఆలోచన కూడా రాలేదు మొన్న అడిగాను నేను అడిగితే చదవచ్చమ్మా అన్నారు అది త్వరలో చదవాలనుకుంటున్నానండి ఇక్కడ ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి నవలంటే అర్థం ఏంటండి వెంటనే డైలాగులు ఉండవండి డ్రామా కాదు కదా ఎంతో వర్ణన ఉంటుంది వర్ణంలోంచి కథ వస్తుందండి కొంతమంది ఉంటారండి మూర్ఖులు అంటే ఎవరిని ఏదో ఒకటి అనాలన్న వాళ్ళు ఉంటారు కదండి ఈ సి ఈ డిస్క్రిప్షన్ అంతా ఏంటి ఈ డైలాగులు ఎక్కడ కూడా అనవచ్చు అందుకని నేను నెవల చదివే ముందు కథ థీమ్ ఏంటో కోర్టుకి నేను అలా సబ్మిట్ చేశాను ఒక పేజీ అండి అది ఈ డిఫరెన్సెస్ ఇరవై ఎనిమిది అంటే సేమ్ సీన్స్ వచ్చినవి పెట్టి నేను అప్పుడు నవలు చదవాలనుకుంటున్నాను కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వెంటనే చదవలేకపోతున్నాను నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మేము మామూలుగా అయితేనండి డైరెక్ట్గా పోలీసులకు వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే తీసుకోరంటండి అందరూ చెప్పారు కానీ మేము డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి ఎందుకు ఇచ్చామంటే అప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదండి ఇస్తే ఒక రెండు మూడు సార్లు పోలీసులు తిప్పారండి తిప్పాక మనకి గచ్చిబౌలిలో విశ్వప్రసాద్ గారు అని చెప్పి ఎస్పి గారు ఉంటారు ఆయన వెళ్ళి కలవండి అని చెప్పారు సరే అని చెప్పి మేము ఆయన దగ్గరికి వెళ్ళామండి ఎస్పి గారు విశ్వప్రసాద్ గారి దగ్గరికి నేను చెప్పానండి జరిగింది అవునమ్మా నువ్వు చెప్తున్నావు ఆ సినిమా మీ కథ ఒకటి కాదనుకోండి అప్పుడు గొడవ అవుతుంది కదా అన్నారు అదే సార్ కథ కాకుండా నేను ఎందుకు వస్తానండి అంటే ఇప్పుడు చిన్నది ఉన్నా సరే చిన్న కొంచెం ఏదైనా కలుస్తున్నా సరే ఈ మధ్యన చాలా కేసులు అయ్యా మా కథ అంటున్నారు తీరామోస్ చూస్తే ఆ కథలో ఏమీ ఉండడం లేదు అలాగా కాకూడదు కదమ్మా అన్నారు అంటే అప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పానండి నా కథ గురించి ఆ సీన్లు గురించి కొన్ని సీన్లు మారేయండి కొన్ని క్యారెక్టర్స్ మారేయి కానీ నా కథ నవల మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ వాడారండి ఇన్ని సీన్లు వాడారు ట్వంటీ ఎయిట్ సీన్లు వాడారు యాజ్ టీజ్గా ఇంకా కొన్ని సీన్లు వాడారు కొంచెం ఇటు అటు మార్చారు కొన్ని క్యారెక్టర్స్ పెట్టారు అని చెప్పాను అసలు సినిమా కథ అంటే ఏంటండి ఒక నవల తీసుకుంటే నవలంతా తీసేరండి సినిమా వాళ్ళకి కావలసినవి తీసుకుంటారు అది ఆయన నాతో చెప్పారు మీరు రాసిన నవలు తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నారు సరే సార్ తప్పకుండా మీరు ఎవరితోటైనా చదివించాడు సార్ నేను చెప్పింది కాదు వాళ్ళే మీకు చెప్తారని అన్నాను సరే నవలు తీసి ఇవ్వండి అమ్మాటే మన్నాడు వెళ్ళి ఇచ్చేసి ఆయనకు వచ్చామండి ఎస్పి గారికి విశ్వప్రసాద్ గారికి ఇంకా మా హస్బెండ్ అన్నారు ఈయన డాక్టర్ అండి ఇంకా నవల గురించి మర్చిపో ఎందుకలే ఇంకా వేస్టు మనం పడలేము అన్నారు మేము అసలు మర్చిపోయామండి ఒక వారం రోజులకి నాకు ఫోన్ ఇచ్చిందండి ఫోన్ ఇస్తే నేను ఫోన్ ఎత్తితే సిఐ కళింగరావు గారు గచ్చిబౌలికి సార్ మేము రమ్మంటున్నారు వెళ్ళండి అమ్మా అన్నారు మేము వెళ్ళామండి వెళ్ళగానే అయినా కేసు బుక్ చేస్తున్నామమ్మా హండ్రెడ్ పర్సెంట్ నీ నవలే అన్నారు చాలా థ్యాంక్స్ సార్ మీరు చదివించినందుకు అన్నాను చదివించడం ఏంటి నేనే చదివానమ్మా నా లైఫ్లో నేను ఇప్పటివరకు వరకు నవలసేవి చదవలేదు మీ నవలే మొదటిది అన్నారు నేను షాక్ అయిపోయానండి నిజంగా చెప్తున్నానండి నేను నా ఫస్ట్ నవలు ప్రింట్ అయినప్పుడు కూడా నేను అంత సంతోషపడలేదు అంత పెద్ద అయిన నవలు చదవడం ఏంటి ఆయన లైఫ్లో ఇదే మొదటి నవలంట ఇంతక నా సంతోషం ఏముంటుందండి నేను అప్పుడే కేసు గెలిచినంత సంతోషపడిపోయాను ఆయన ఇంకోటి కూడా అన్నారు చాలా తప్పు యాజ్ టీజ్గా అనేది ఎఫ్ఐఆర్ బుక్ చేయము బుక్ చేస్తారు మీరు వెళ్ళండి అన్నారు నేను ఇంటికి వచ్చేసామండి తర్వాత కొద్ది రోజులు గడిచేయండి అపోలో హాస్పిటల్కి వెళ్ళాము కొంచెం ఒంట్లో బాగుండక వేరే ఏవో టెస్ట్లు అవి రాశారు మాకు ఈవినింగ్ ఫోర్ అయిపోయిందండి అప్పటికేను ఇంకా ఇంటికి వెళ్ళాలి అని చాలా దీనిలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది అది చూస్తే సీఏ కళింగరావు గారు చేశారు అమ్మ మీరు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి రండి అని ఎందుకు సార్ అంటే మీరు రండి అమ్మ అర్జెంటుగా ఎఫ్ఐఆర్ బుక్ చేసామన్నారు చాలా సంతోషపడిపోయాను ఏంటి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే నన్ను ఎందుకు రమ్మంటున్నారు అనుకోని సార్ రేపు వస్తాం సార్ హాస్పిటల్కి వెళ్ళామంటే లేదమ్మా ఇప్పుడే రావాలి మీరు అన్నారు సరే అని చెప్పి మేము హాస్పిటల్ నుంచి అలా డైరెక్ట్గా వెళ్ళిపోయామండి వెళ్ళేసరికి మాదాపూర్ పోలీస్ స్టేషన్ అంతా నిండిపోయి ఉంది జనంతో మీ షాక్ అయిపోయి ఏంటి ఏమైంది ఏదో మటర్ కేసో ఏదో అనుకుంటున్నానండి నేను ఏదో చాలా పెద్ద కేసు నన్ను పిలిచారేంటి అనుకుంటున్నాను ఇంకా నేను అడుగు పెట్టడమే ఆ ఛానల్స్ వాళ్ళు నా చుట్టుముట్టేశారండి అప్పుడు అక్కడ ఉంటారు కదండి పోలీసులు మేడం ముందు సీయా గారితో మాట్లాడాక మీకు ఇంటర్వ్యూ అన్నారు సీయా గారు వెళ్ళాక కంగ్రాట్స్ చెప్పి మన ఎస్పీ గారు చెప్పారమ్మా నవల చదివారంట అని చెప్పి ఆయన కూడా నవ్వుతూ అన్నారు ఎస్పీ గారే మీ నవల చదివారు ఎఫ్ఐఆర్ బుక్ ఛానల్స్ వాళ్ళందరూ వచ్చారు వీళ్ళు ఇస్తారంటండి ఇలాగ ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడండి అన్నారు సార్ నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అన్నాను ఏముందమ్మా మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇదేం కష్టం కాదన్నారు తర్వాత చాలా ఛానల్స్ వచ్చేసేయండి నాకు అప్పటికే చాలా కొంచెం ఒంట్లో బాగోకే కదా హాస్పిటల్కి వెళ్ళాను వీక్గా ఉన్నాను వరుసగా అడిగారండి చాలామంది ఛానల్స్ అడిగారు వాళ్ళందరికీ నాకు తోచిందంతా చెప్పాను ఎందుకు ఈ విషయం పనిగట్టుకొని చెప్తున్నానంటే ఇంతకన్నా న్యాయం ఇంకెక్కడుంటుందండి అంటే ఎస్పి గారు విశ్వప్రసాద్ గారు నవల చదివి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని కళింగరావు గారు సీఏ గారికి చెప్తే ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి ఛార్జ్ షీట్ కూడా బుక్ అయిపోయిందండి రేపో ఎల్లుండు అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా మాకు కోకటిపల్లి కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ లాయర్స్ అది చెప్పారు వీళ్ళందరూ వచ్చి అక్కడికి ఈ ఛార్జ్ షీట్ బుక్ చేస్తే అరెస్ట్ వారంటే కదండి ఇంకా అది తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు ఊర్లో ఉండే లేదని చెప్పి పోలీసులు కూడా ఉంటారు కదండి ఇంటికి వెళ్తారంట ఛార్జ్ షీట్ పట్టుకొని వాళ్ళకి నాలుగు సార్లు వెళ్ళారండి అక్కడ నాకు చెప్పారు అమ్మ రాజు తలంచుకుంటే దెబ్బ దెబ్బలకి ఉంది వాళ్ళకి చేతుల్లో పాతిక వేలు యాభై వేలు పెట్టేస్తున్నట్టున్నాడు అతను చెప్పి అది కరెక్టో కాదో మీరే ఆలోచించండి వాళ్ళు పోలీసులు వచ్చాక పేర్లు కూడా నాకు గుర్తున్నాయండి అమ్మ మా ప్రయత్నాలు అంతా చేసేమో మా ఇంట్లో లేడు అంటున్నారు అన్నారు వాళ్ళకి అసలు అదార్టీ ఉందంటండి ఇన్నిసార్లు అని లేకపోతే లోపలికి వెళ్ళి చూసేది కూడా ఇవన్నీ నేను లేడీని మా హస్బెండ్ అసలు ఇలాంటివి తెలియదు అండి ఆయన డాక్టర్ గుర్తు తప్ప వదిలిసామండి ఇంకా మేము ఇంకా కానీ కోర్టులో మటుకు మాకు అంతా అన్ని ఫేవర్గానే వచ్చాయండి ఎఫ్ఐఆర్ కే షీట్ బుక్ అయింది టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు అక్కడ మళ్ళా నేను ఎత్తుతున్నాను అని అనుకోకండి ఇందాక గుర్తు రాలేదు ఆయన జడ్జిమెంట్లో కథే కాదు ప్రతి సీను ప్రతి ఇన్సిడెంట్ పిక్చరైజేషను ఇలా చెప్పాలంటే అన్ని కామలు పెట్టి రాశారండి ఇన్ని చూడడం వల్ల నవల చదివాను సినిమా చూశాను అని చెప్పేసి ఆయన మాకు టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి ఈ విషయం అంటే చెప్పడం మర్చిపోయాను జెమినీ ఛానల్లో కానీ ఏ ఛానల్స్లో కానీ ఈ సినిమా రావడానికి వీల్లేదు ప్రతి ఛానల్లో యూట్యూబ్లో అన్ని భాషల్లో ఉందండి మిస్టర్ పర్ఫెక్ట్ అవన్నీ కూడా తీసేయాలి యూట్యూబ్లో తర్వాత ఫ్యూచర్లో హిందీలో అది తీస్తే ఈవిడ ఈవిడ క్రెడిట్ ఇవ్వాలి ఈవిడ పేరు వేయాలి ఈవిడ పర్మిషన్ తీసుకోవాలి అది నేను చెప్పడం మర్చిపోయానండి నేను యూట్యూబ్లో అన్నీ తీసేయాలి ఏ ఛానల్స్లో ఇవ్వకూడదు ఇక మీదట సినిమా ప్రదర్శించకూడదు హిందీలో తీస్తే ఆవిడని కన్సల్ట్ చేసి ఆవిడ తీసుకున్నాక పర్మిషను అంటే అప్పుడు పర్మిషన్ తీసుకున్నాక డబ్బులు అవి ఇస్తారు కదండి ఇంత స్పష్టంగా రాశారండి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే నేను ఇది వ్రాసుకొని చెప్పడం లేదండి ఒక గదిలో కూర్చొని నాకు తోచినవన్నీ మీరందరూ వింటారన్న ఉద్దేశంతో నచ్చిన వాళ్ళు విని నన్ను సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నేను చిన్న తప్పు చేశానేమో అన్నీ రాసుకోవాల్సింది నాకు అసలు ఐడియా రాలేదండి ఏముంది జరిగిన అన్యాయాన్ని మీ కళ్ళ ముందు ఉంచాలన్న ఉద్దేశంతో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను మీకు నా బాధ అర్థమయ్యే ఉంటుంది సౌహృదయంతో అర్థం చేసుకొని నేనే కాదండి ఏ రైటర్ అయినా సరే ఏ కథ అయినా సరే తీసుకునేటప్పుడు వాళ్ళు సంపాదించిన కోర్టుల్లో రైటర్స్కి ఏమిస్తారండి ఆ మాత్రం కూడా ఇవ్వలేరా పోనీ ఇవ్వనప్పుడు మేము ఇవ్వలేమని చెప్పి మీ పేరు వేస్తున్నామని చెప్పి ఏదో ఒక పిసరు టోకెన్ కింద ఇవ్వచ్చు కదండి ఇప్పుడు డబ్బులకి గొడవ పడేవాళ్ళు ఉంటే మానేసుకొని ఇలాగ ఒక లేడీని ఇంత కష్టపడి రాసి వాళ్ళకి డార్లింగ్ తర్వాత మిస్టర్ పెర్ఫెక్టే ఆయన్ని పైకి తీసుకొచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అండి మీరు కూడా ఆయన దంతా తిరిగేయండి మొమరీలు ఆడాక అతనికి అసలు సక్సెస్లే అంటే తర్వాత డార్లింగ్ కొంచెం తర్వాత మిస్టర్ పెర్ఫెక్ట్ అండి దాంతో ఆయన పుంజుకున్నారు పనులేంటి నేను ఎవరిని ఏమి అన్నండి కామెంట్స్లో చాలా తప్పుగా ఆయన గురించి మాట్లాడారండి వాళ్ళ మిస్సెస్ గురించి వాళ్ళ అబ్బాయి గురించి నిజంగా నేను వెళ్ళి నాకు నచ్చగా మనసుకి చాలా తప్పు ఎవరు తప్పు చేస్తారో వాళ్ళే అనుభవించాలండి నేను తప్పు చేస్తే మా హస్బెండ్ అనిపించడం ఏంటి లేకపోతే మీ విద్దరం చేస్తే మా పిల్లలు అనిపించడం ఏంటి అది ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించినండి అది తప్పు కూడాను తల్లి తప్పు చేస్తే కొడుకు ఏదో వచ్చేసింది అందుకే పోయాడు లేకపోతే కొడుకు తప్పు చేస్తే తల్లికి తగిలింది ఇది కాదండి అసలు అటువంటివి లేవు ఒకవేళ ఉన్నా సరే ఎవరు తప్పు చేస్తే వాళ్ళే అనుభవించాలని నేను అనుకుంటాను అందుకనే చాలా భయంకరంగా తిడుతూ అతన్ని కామెంట్ చేశారు ఆయన పర్సనల్ విషయాలు కూడా ఎత్తారు అందుకే అలా జరిగిందని నేను వెళ్ళి రిమూవ్ చేశానండి కొన్ని కామెంట్స్కి నేను తప్పు అలా అనకూడదు మీరు ఎవరు చేసింది వాళ్ళకి అనుభవించాలి కానీ మీరు ఎందుకు అలాంటి మాటలు రాస్తున్నారని అన్నాను కావాలంటే మీరు ఇప్పటికీ నేను అన్నట్లు లింకులు అన్నీ పెడతానండి డిస్క్రిప్షన్లో మీకు ఎవరికైనా నా గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఆ లింకులు కొన్ని లింకులే పెడతానండి ఆ లింకులు మీరు ఓపెన్ చేసి తప్పకుండా చూడండి చూస్తే మీకు న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తప్పకుండా తెలుస్తుంది ఇప్పటికే చాలా పెద్ద వీడియో చేశాను మీరందరూ విని తప్పకుండా కామెంట్ చేయండి నేను ఈ మిస్టర్ పెర్ఫెక్ట్ కేసు విషయంలో చాలా బాధలు అనిపించానండి ఆ బాధలు చెప్పాలంటే ఇంకొక పది వీడియోలు చేయొచ్చు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తున్నారండి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకి ఇగో అంటండి ఎందుకంటే జీవితాంతం గూగుల్లో కొడితే ఫలానా సంస్థ ఇప్పటికే కాపీ క్యాట్ కాపీ క్యాట్ అని చెప్పి వందల ఛానల్స్ రాశారు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు తను ఒప్పుకుంటే తప్పు ఒప్పుకున్నట్టు అయిపోతుందని ఇగోతోటి నన్ను ఇంకా బాధ పెడుతున్నారండి కానీ నేను నిజంగా మీరు నన్ను ఏమనుకుంటారో తెలియదు తప్పు చేసిన వాడికి శిక్ష ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పడుతుందని నాకు గట్టి విశ్వాసం అండి ఆ విశ్వాసంతోనే వాళ్ళు నన్ను ఎన్ని బాధలు పెడుతున్నా కోర్టు వ్యవహారంలో బాధ అనిపిస్తున్నా సరే న్యాయస్థానం మీద ఎందుకో నాకు నమ్మకం ఎక్కువ అవుతుందో కానీ తక్కువ అవడం లేదండి ఎందుకంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాపీ అని ప్రతి ఒక్కరు నమ్మారు నాకు టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది ఉంటుండగా న్యాయస్థానం అతను వైపు ఎందుకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను వాళ్ళ దగ్గర అసలు ఏ సాక్ష్యాలు లేవండి కానీ కొన్ని దొంగ సాక్ష్యాలని సృష్టించారు అది ఏమిటంటే నేను వ్రాసిన కథ కన్నా ముందు వాళ్ళు కథ రాసిసారంట ఒక ఎనిమిది పేజీల కథ అది కూడా బైలాసును ఫాలో అవ్వలేదండి బైలాస్ అంటే ఇనీషియల్తో సహా పేరు రాయాలి రైటర్దే నెంబర్ ఆఫ్ పేజెస్ రాయాలి ఈ రైటర్కి అక్కడ ఒక ఐడి నెంబర్ ఉంటుందండి ఐడి నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ ఇనీషియల్తో పేరు రాయాలి ఐడి నెంబర్ ఉండాలి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉండాలి ఈ బోర్డింటిలో ఏది రాయకపోయినా అసలు రిజిస్టర్ అవ్వదండి ముందే రెండు టేబుల్స్ ఉంటాయి అక్కడ వాళ్ళు అక్కడ స్టాఫ్ కూర్చొని ఉంటారు వాళ్ళు చెక్ చేస్తారు ఇనీషియల్ రాయకుండా నాది ముమ్ముడి శ్యామలారాణి కదండి ఎంఎన్ రాస్తే వాళ్ళు కొట్టించి తిరిగి ముమ్ముడి అని రాయిస్తారండి రెండు టేబుల్స్ దగ్గర వెరిఫికేషన్ అయ్యాక అప్పుడు ఫైనల్గా సైన్ చేయించుకోవడానికి వెళ్ళాలి అక్కడ అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారండి వాళ్ళ స్టాఫ్ తాలూకా వాళ్ళు రైటర్స్ అనుకుంటాను వాళ్ళు పోస్టుల్లో ఉంటారు వాళ్ళిద్దరూ కూడా అవి మూడు చూస్తారండి అత ప్రతి పేజీ మీద సైన్ చేసి స్టాంపులు వేస్తారు ఇదంతా కూడా మనం ఆ పేజీ మీద మూడు ఉంటేనేనండి అందులో ఏది రాయకపోయినా పక్కకు పంపించేస్తారు అటువంటిది మూడు లేవండి దీనికి వీళ్ళు సబ్మిట్ చేశారు కదా కోర్టుకి అది కూడా ఒరిజినల్ కాదు జిరాక్స్ సబ్మిట్ చేశారు పేరు రాయలేదు ఐడి నంబర్ లేదు ఇది బైలాస్ ప్రకారం ఎందుకో పనికిరాదండి ఇది ఏం చేశారో వాళ్ళు ఎలాగ వాళ్ళు క్రియేట్ చేశారో ఫేక్ది అందరికీ తెలుసండి ఇది కోర్టులో వాళ్ళు రుజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు అటువంటిది కోర్టు ఎందుకు నమ్ముతుందని ఫేక్ స్క్రిప్ట్ అని ఖచ్చితంగా న్యాయస్థానం గుర్తిస్తుందని అనుకుంటున్నాను అంతేకాదండి సినిమా కన్నా ముందు నా నవలు వచ్చిందండి మార్కెట్లోకి పబ్లిక్ డొమైన్లోకి ఏ కథ అయినా సరే సినిమాకు ముందు అది కాపీ కిందే లెక్క వస్తుందని లా చెప్తుందండి ఇన్ని న్యాయాలు నా వైపు ఉన్నాయి న్యాయస్థానం కూడా నాకు న్యాయమే చేస్తుందని నేను అనుకుంటున్నాను నా బాధ అంతా మీ అందరి దగ్గర వెళ్ళగక్కానండి కొంచెం మనసు తేలిక పడింది మీకు టైం ఉంటే చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో కొన్ని లింకులు ఉన్నాయండి నా దగ్గర చాలా మటుకు లింకులు డబ్బులు ఇచ్చి వాళ్ళు తీయించేశారు చాలా భయంకరంగా వాళ్ళని అంటూ ఛానల్స్ చేసాయి మరి చాలా కష్టపడి ఆ లింకుల్ని రిమూవ్ చేయించారండి కానీ కొన్ని ఉండిపోయాయి ఆ ఉండిపోయినవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే తప్పకుండా చూడండి మీరు ఏమనుకుంటున్నది తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ నాకు చాలా బలాన్ని ఇస్తాయి ఇంజెక్షన్ ఆర్డర్ని స్టేలో పెట్టించారండి చాలా ఖర్చు పెట్టారు అందరికీ తెలుసండి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఎన్ని రకాలుగా పనులు చేశారో దాని వలన యూట్యూబ్లోని వాళ్ళకి అంతా బోల్డ్ డబ్బు కదండి మొత్తం మిస్టర్ పర్ఫెక్ట్ మేము తీయించేసినవన్నీ కూడా తిరిగి మళ్ళీ వెనకర్ రప్పించుకున్నారు జమినీలో కూడా సినిమా తిరిగి వచ్చేటట్టు చేసుకున్నారు ఇవన్నీ ఏంటంటే స్టేలో అలాగ మళ్ళీ ఇస్తారంటండి వాళ్ళకి ఆర్డర్స్ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటి న్యాయస్థానం అర్థం ఉందా ఇంజెక్షన్ ఆర్డర్ ఉండి ఎఫ్ఐఆర్ ఉండి షీట్ ఉండి వాళ్ళు కోవిడ్ వల్ల రెండేళ్ళు తప్పించుకొని ఇప్పుడు ఈ విధంగా తప్పించుకుంటున్నారు ఈ న్యాయస్థానం ఇందాకోసారి చెప్పాను కోర్టుకు వెళ్ళినవాడు వాడు కాటుకు వెళ్ళిన ఒకటేనేమో అని అనిపిస్తూ ఉంటుందండి ఎంతైనా నేను మనిషినే కదా సరేనండి ఇప్పటికే చాలా పెద్ద వీడియో చేశాను మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఉంటాను బై టేక్ కేర్